కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదలును సియోనులో యహోవ మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోషే అహరోనులుండెరి ఆయన నామములు బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యహోవా మా దేవా నీవు వారికు ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయిచూనే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి